హలో, వెల్కమ్ టు వాహి టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. నందమూరి బాలకృష్ణ ఏడాది ఆరంభంలోనే ఎన్టీఆర్ రెండు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ రెండు పాటలు కూడా నిరాశపరచడంతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అని చాలా గ్యాప్ తీసుకున్నాడు. కొన్నాళ్ల క్రితమే బాలయ్య 105 చిత్రం మొదలైంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి లేదా ఆ తర్వాత బాలయ్య 105 వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బాలయ్య 105 డిసెంబర్ 20 రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. నేడు దీపావళి సందర్భంగా బాలకృష్ణ సినిమాకు రూలర్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో పాటు విడుదల తేదీని చాలా ముందే ప్రకటించారు. చాలా స్పీడ్ గా పూర్తయిన ఈ సినిమాను డిసెంబర్ 20 విడుదల చేయబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ లో ఒకంత ఆందోళన నెలకొంది. అదే రోజున అంటే డిసెంబర్ 20 తారీఖునే మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగ చిత్రం విడుదల కాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజు పండగ చిత్రం ఇటీవల టీజర్ తో పాటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా అనిపించింది. సినిమాకు మంచి టాక్ వస్తుందని, మరో విజయాన్ని సాయి ధరమ్ తేజ్ తన ఖాతాలో వేసుకుంటాడని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అదే రోజున రూలర్ కూడా రాబోతోంది అంటూ ప్రకటన రావడంతో కాస్త గందరగోళం క్రియేట్ అవుతోంది. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే రెండు సినిమాలకు కూడా ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక అప్పటి వరకు ఈ రెండు సినిమాల్లో ఏదైనా ఒక సినిమా విడుదల తేదీని ఒకటి రెండు రోజులు అటు ఇటు ఏమైనా చేంజ్ చేసుకుంటాయేమో చూడాలి. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే పోటీ రసవంతంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.